పాలిటెక్నిక్ విద్యార్థులు వచ్చిన ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సాంకేతిక విద్యా కమిషనర్ చదలవాడ నాగరాణి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో జాబ్ అచీవర్స్ డే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 12,000 మంది విద్యార్థులకు వివిధ ప్రముఖ సంస్థల్లో క్యాంపస్ ప్లేస్మెంట్ అవకాశాలను కల్పించామన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేస్తామంటున్న నాగరాణితో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. ప్రపంచవ్యాప్తంగా పాలిటెక్నిక్ చదివే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. సుమారుగా 12,000 మంది విద్యార్థులకు ఉపాధి కల్పన జరుగుతోంది. పెద్ద పెద్ద కంపెనీల్లో వారికి కొలువు తీరేటువంటి అవకాశాన్ని టెక్నికల్ ఎడ్యుకేషన్ అధికారులు, ఉన్నతాధికారులు కూడా కృషి చేసి కల్పించారు. ప్రస్తుతం మనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉన్నారు చదలవాడ నాగరాణి గారు. వారితో మాట్లాడుతూ, నమస్తే మేడం. సుమారుగా 12,000 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలో సుమారుగా 8 లక్షల పైగానే ప్యాకేజీలు వచ్చేటువంటి అవకాశం వచ్చింది. దీని వెనకాల ఎలాంటి కృషి చేశారు ఏమంటారు? 12,000 మందికి మల్టీనేషనల్ కంపెనీస్ లో ఉద్యోగాలు రావడం చాలా సంతోషంగా ఉంది. దీనికి మేము మా టీం కూడా చాలా కష్టపడ్డాం లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. మొదటగా ఏంటంటే, అసలు వి ఇంటరాక్టెడ్ విత్ మెనీ కంపెనీస్, చాలా కంపెనీస్ తో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి ఎట్లాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న విద్యార్థులు కావాలి, వాళ్ళకి ఎక్కడ గ్యాప్ ఉంటుంది, పిల్లలకి అకాడమిక్స్ లో గ్యాప్ ఉంటుందా, లేకపోతే ల్యాబొరేటరీ ట్రైనింగ్ లో, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ లో గ్యాప్ ఉంటుందా, లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ ఇష్యూస్ లో గ్యాప్ ఉంటుంది అని తెలుసుకున్నాము. అలాగే లేటెస్ట్ టెక్నాలజీస్ లో టీచింగ్ చేయడానికి ఏమైనా గ్యాప్ ఉందా అన్ని తెలుసుకుని, ఎక్కడ గ్యాప్ ఫిక్స్ చేయాలి అనేది మేము అర్థం చేసుకుని అన్ని కూడా మేము స్లోగా ఫిక్స్ చేసుకుంటూ వచ్చాము. ఉదాహరణకి లేటెస్ట్ టెక్నాలజీ అనుగుణంగా బోధనలు చేయడానికి మేము లాస్ట్ ఇయర్ ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్స్, ఆల్మోస్ట్ 12 to 15 ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్స్ హ్యావ్ పార్టిసిపేటెడ్. ఇండస్ట్రీ 4.0 రిక్వైర్మెంట్స్ కి అనుగుణంగా సిలబస్ ని రీవ్యాంప్ చేసుకున్నాము. తర్వాత ఎప్పుడైతే ఈ కంపెనీస్ అన్ని కూడా వాళ్ళకి ఏ బ్రాంచ్ లో స్టూడెంట్స్ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పేసి మా దగ్గరికి వచ్చినప్పుడు, మేము స్టూడెంట్స్ ని మోటివేట్ చేసి వాళ్ళకి తగ్గట్టు, అంటే కొన్ని కంపెనీస్ సెలక్షన్ ప్రాసెస్ అనేది చాలా ఎక్స్టెన్సివ్ గా ఉంటుందండి. రిటర్న్ టెస్ట్లు ఉంటాయి, కొంతమంది 2-3 రిటర్న్ టెస్ట్లు పెడతారు, అలాగే 2-3 రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయ్యాక నెక్స్ట్ ఇంకో 2-3 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. వీటన్నింటికి స్టూడెంట్స్ ని మోటివేట్ చేసి దానికి అనుగుణంగా తీర్చిదిద్ది మేము ఫాలోఅప్ చేసి చేస్తూ ఉంటాం. సాధారణంగా ఏమవుతుందంటే, మామూలుగా ఈ కంపెనీస్ ఎవరైనా ఎప్పుడైనా రిక్రూట్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఈజీగా యాక్సెసిబుల్ అంటే సిటీస్ లో ఉండే ఎయిర్పోర్ట్స్ ఉన్న సిటీస్ లోకి రిక్రూట్మెంట్ వెళ్ళడం జరుగుతుంది. కానీ మేము టేకప్ చేసిన సెంట్రల్ డ్రైవ్స్ చాలా సక్సెస్ అయినాయి. ఎనీ కంపెనీ చాలా హైలీ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ కావాలి, హైలీ మెరిటోరియస్ స్టూడెంట్స్ కావాలి అన్నప్పుడు కానీ, లేకపోతే చాలా ఎక్కువ నెంబర్స్ లో వాళ్ళకి కావాలి అని చెప్పినప్పుడు సెంట్రల్ డ్రైవ్స్ మేము ప్లాన్ చేస్తామండి. ఆ సెంట్రల్ డ్రైవ్స్ లో మేమే హెడ్ ఆఫీస్ నుంచే కంపెనీ పార్టిసిపేట్ చేస్తారు, మేము ఉంటాము. ఏ బ్రాంచెస్ ని అయితే వాళ్ళు ఫోకస్ చేస్తున్నారో ఆ బ్రాంచ్ స్టూడెంట్స్ అందరూ అన్ని పాలిటెక్నిక్స్ నుంచి కూడా వాళ్ళ ఫ్యాకల్టీ మెంబర్స్ ప్రిన్సిపల్స్ తో అటెండ్ అవుతారనమాట. సో ఈ కంపెనీ అంతా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, జాబ్ రోల్ ఏంటి, ప్యాకేజ్ ఏంటి, ఎన్ని రోజులు ట్రైనింగ్ లో ఉంటారు, ఎప్పుడు పర్మనెంట్ అవుతుంది, గ్రోత్ ఎలా ఉంటుంది, హైర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడడం జరుగుతుంది. పిల్లలకు కూడా, స్టూడెంట్స్ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతారు. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ లో చాలా పిల్లలు మోటివేట్ అవడం జరిగింది. ఒకళ్ళనొకళ్ళు మోటివేట్ చేసుకోవడం, అంటే ఒకరికి మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయని, కొంతమంది వేరే కంపెనీస్ కి ఇట్లా ఈ ప్యాకేజెస్ లో సెలెక్ట్ అయ్యారు అని చెప్పినప్పుడు పిల్లలు కూడా మోటివేట్ అవడం, ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ ఉంది లేకపోతే ఇంటర్వ్యూ ఉంది అన్నప్పుడు వాళ్ళు కూడా ఛాలెంజింగ్ గా తీసుకుని ముందే ప్రిపేర్ అవడం, అక్కడ ఉండే ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా పిల్లలకి హ్యాండ్ హోల్డింగ్ చేయడం, సపోర్ట్ చేయడం, దీంతో మంచి రిజల్ట్స్ వచ్చినాయి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ప్రతి లెవెల్ లో కూడా మానిటరింగ్ అనేది చాలా మేము క్లోజ్ గా చేయడం జరిగిందండి. ఇప్పుడు ఒక కంపెనీ ఒక ఆఫర్ ఇచ్చింది అన్నప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి మొదలు పెట్టి ఎంతమంది స్టూడెంట్స్ రిజిస్టర్ అయ్యారు, ఒక పలానా కాలేజ్ లో పలానా బ్రాంచ్ వాళ్ళు సరిగ్గా రిజిస్టర్ అవ్వలేదంటే ఎందుకు అంత గ్యాప్ ఉండింది అని చెప్పి మేము ఆ పిన్ పాయింటెడ్ గా ఆ పాలిటెక్నిక్ ఆ టీపీఓస్ తో కూడా మానిటర్ చేసిన రోజులు ఉన్నాయి. సో రిజిస్ట్రేషన్ అయ్యారు, సమ్ నెంబర్ రిజిస్టర్ అయ్యారు, అంతమంది ఎగ్జామ్ రాశారా లేదా, ఎగ్జామ్ రాసినాక ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, నెక్స్ట్ రౌండ్ ఇంటర్వ్యూకి ఎంతమంది అటెండ్ అయ్యారు, ఈ ప్రతి లెవెల్లో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం, ఇంటర్వ్యూలో మళ్ళీ సెలెక్ట్ అవ్వడం, సెలెక్ట్ అయిన పిల్లలకి జాబ్ ఆఫర్స్ వచ్చినాయా లేదా, వీళ్ళు చూసుకున్నారా లేదా, పిల్లలు జాబ్ ఆఫర్ రిసీవ్ చేసుకున్న తర్వాత పిల్లలు అక్కడ రిపోర్ట్ చేశారా లేదా, ఎవ్రీ లెవెల్ ని మా టీమ్ అలాగే పాలిటెక్నిక్ టీమ్స్ కూడా క్లోజ్ గా మానిటర్ చేసేటట్టు చూసుకున్నాం. చాలా పెరగాలి అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇంకా మంచి మంచి కంపెనీస్ రావడానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో మరిన్ని వేల మంది పాలిటెక్నిక్ విద్యార్థులు తమ పాలిటెక్నిక్ పూర్తయిన వెంటనే ఉపాధి కల్పించే దిశగా ప్రయత్నిస్తామని నాగరాణి ఐఏఎస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.